समय तक पैनि इंको पागंट सब मोटिवेशनल स्टोरी अंदे अरगंट पाठन पंपे पाठ पेरें मोटिवेशनल स्पीकर ट्रेनिंग क्लास अंडी ఈ రోగం మీకుంటే జాగృత అంటేనే పాపం గురించి కాదు ఈ రోగం మీకుంటే జాగృత దేవుడు మనకి ఏమేమి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ చేస్తాడండి మీరు అడగక మునుపే అన్నీ ఇచ్చేస్తాడు ఇచ్చిన వాటితో మనం ఏమనుకోవాలంటే ఇదే నాకు ప్రాప్తి అని సంతోషంగా మనం ఉండాలి అలా కాకుండా మనిషికి ఉన్న భయంకరమైన రోగం ప్రస్తుత కాలం ఏంటంటే పక్కవాడికి ఉన్న దాన్ని చూసి బాధపడడం అండి పక్కవాడికి ఉన్న దాన్ని చూసి బాధపడడం ఒక అబ్బాయికి జాబ్ వచ్చిందండి బెంగళూరు వెళ్ళాడు 152000 సాలరీ నెలకి అదే బెంగళూరులో ఇల్లు ఏం కాదు మన ఏలూరు హైదరాబాద్ అది ఊరు అనుకోండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాడంటే ఒక రూములో ఉంటాడు ఒక్కడే ఉండగలడంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారు మీకు తెలుసు ఎవ్వరూ లేక ఒకే ఒకడు ఉంటే వాడితో పాటు ఉన్నాడు ఇప్పుడు మన ఏలూరు నుంచి ఒక అబ్బాయి బెంగళూరు వెళ్ళాడుకోండి 152000 జీతం అనుకోండి మన వాళ్ళందరికీ ఎలా ఉంటుందండి అమ్మో అమ్మో అనుకుంటాం అతను కూడా ఏమనుకుంటాడంటే నాకే గొప్ప జాబ్ వచ్చింది అనుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూములో ఉన్నవాడు నువ్వేం చేస్తున్నావు నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను నా శాలరీ ఎంత నీ శాలరీ ఎంత అని అడిగాడు ఎంత 210000 అన్నాడు ఎంత అన్నాడండి 210000 ఇప్పుడు 152000 అన్న సంతోషం ఉంటుందండి ఇతనికి నాకన్నా 60000 ఎక్కువ నాకన్నా 60000 ఎక్కువ ఇదండి రోగం ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్న భయంకరమైన రోగం అండి ఇది చాలా భయంకరమైన రోగం ఇదే కథను మార్చి చెప్తా మీకు ఇదే అబ్బాయికి 152000 జీతం సేమ్ బెంగళూరు వెళ్ళాడు అదే రూమ్లో ఉన్నాడు ఆ రూమ్లో ఉన్న అబ్బాయితో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు ఆ రూమ్లో ఉన్న అబ్బాయితో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు ఈ అబ్బాయితో కలిపి నలుగురు ఒకే రూమ్లో ఉన్నారు వాళ్ళని అడిగాడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు మేము ఈ బెంగళూరు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది జాబ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ పెట్టి పోషిస్తున్నారు ఇప్పటి వరకు ఏ జాబు రాలేదు అనగానే వీడు ఉపన్యాసం చెప్పడం మొదలు పెడతాడు నేను చూడు ఫస్ట్ దెబ్బలోనే వచ్చేసింది నాకు జాబ్ మా ఏరియాలో ఎవరికి ఇంత జీతం లేదు నా అంత గొప్పవాడు ఎవరు లేడని రోజుకు ఒక కథ చెప్తాడు కూర్చుంది కాబట్టి అక్కడ ఎవరిని పోల్చుకున్నాడు ఏ ఉద్యోగం లేని వాళ్ళని పోల్చుకున్నాడు కాబట్టి అలా మాట్లాడాడు అక్కడికి వెళ్ళిన తర్వాత 210000 అనేప్పటికీ అసలు ఉన్న 52000 వేస్ట్ అయిపోయిందండి కాబట్టి మనిషికి ఉండకూడని రోగం ఏంటండి ప్రస్తుత ప్రపంచానికి పట్టి పీడిస్తున్న పైచ్యం అంటది దీనికి మీకు బైబిల్ నుంచి ఒక విషయం చెప్పి మేము పాఠంలో ముందుకు వెళ్తాను యోనా గారు తెలుసు కదా మీ అందరికీ ఇందాక చెప్పిన మోటివేషన్ స్టోరీలో మోషన్ చెప్పాను ఈ సందర్భంలో యోనా అని చెప్తా యోనా గారు ఉన్నాడు యోనా గారిని దేవుడు నినివే వెళ్ళమంటే తార్షిషుకి వెళ్ళిపోయాడు అయినా సరే కాలర్ పట్టుకుని మళ్ళీ లాక్కొచ్చి నినివే పెట్టి ప్రకటించి చేశాడు ప్రకటించాడు ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో చూడాలని 3వ అధ్యాయం చివరి వచనం అండి యోనా గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం అంతా మీకు తెలుసు కాబట్టి చెప్పట్లే నేను యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఇప్పుడు మానుకున్నారంటే ఈ యోనా గారు వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత మానుకున్నారు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారిని చేయదమని అనుకొనిన దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం కీడు చేస్తానని చెప్పాడు కానీ దాన్ని ఏం చేశారంటే ప్రజలు మారారని దేవుడు కూడా మారిపోయి పశ్చాత్తాపడి వాళ్ళు చేస్తానన్న కీడు చేయకుండా ఉండడని మానేశాడు యోనా గారికి కోపం పెరిగిపోతుంది ఇదేంటండి 4వ అధ్యాయం 1వ వచనం చూడండి దేవుడికి లేదు ప్రజలకి లేదు మధ్యలో ఈయనకెందుకండి కోపం యోనా దీన్ని చూసి బహు చిత్తాక్రాంతుడై కోపగించుకొని ఎవరి మీద నువ్వేమో వాళ్ళని చంపేస్తానన్నా చంపేయాల్సిందే నువ్వు చంపేస్తానన్నావు కాబట్టి చంపేయాల్సిందే దేవుడు ఏమంటాడు నేను నిన్నేం చెప్పాను ప్రకటన చేయమన్నా మారకపోతే చంపేస్తానన్నా వాళ్ళు మారారు కాబట్టి దేవుడు ఏం చేశాడు క్షమించి వదిలిపెట్టేశాడు యోనాకి ఏమన్నా ఇది పద్ధతిగా ఉందండి
యోనా యోనా చంపేస్తానన్నావు కాబట్టి చంపేయాల్సిందే. రెండవ వచనం చూడండి, 4:2, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరిగినాను నేను అనుకుంటుంది కదా. యోనాగారు అనుకుంటున్నాడు నేను నా దేశంలో ఉండి ఇక్కడ దాకా వచ్చే పని లేకుండా నేను అక్కడ ఉండగానే అనుకున్నా ఏమని, నువ్వు ఇంతే మాట తప్పుతావు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మా మనసు మార్చేసుకుంటావు, నాకు తెలిసి అందుకే నేను అటు వెళ్ళిపోయానని చెప్తున్నాడు. చెప్పండి, అందువలననే నేను తాషిషి వెళ్ళే వాడెక్కేసాను అని చెప్పొచ్చు. ఇప్పుడు యోనాకున్న రోగమేనంటారండి అంటారండి ఇది, ఎంత సంతోషపడాలండి యోనా, ఈ ఇంత మూర్ఖులైన ప్రజలకు నేను ప్రకటిస్తే మారిపోయారా, దేవుడు మా నా నోట్లోంచి వస్తే మారిపోయారా, వీళ్ళందరికీ రావాల్సిన శిక్ష నా నోట్లోంచి వచ్చిన మాట వలన ఆగిపోయిందని సంతోషపడవలసింది, పోయి దేవుని మీద కోప్పడుతున్నాడు, చంపుతానన్నావు కాబట్టి చంపే, చంపుతానన్నావు కాబట్టి చంపే. ఏమండి, ఎదుటి వ్యక్తిని దేవుడు దీవించి క్షమించి వదిలిపెడితే ఈయనేమవుతున్నాడండి, చాలా బాధపడిపోవడం అనేది జరుగుతుంది. గుర్తుంచుకోండి, పక్కవాడిని మనకన్నా మంచిగా ఉన్నా మనకన్నా సంతోషంగా ఉన్నా ప్రతి మనిషికి కూడా ఈ రోగం అనేది వచ్చేస్తుంది. ఎంతవరకు మనం మనకన్నా పైన ఉన్నవాడిని పోల్చుకున్నంత వాళ్ళం ఈ రోగం అనేది మనకి పోదు. మనోదుఃఖం అనే పాటలు మీకు చెప్పుకున్నాం, ఎప్పటికప్పుడు మనకన్నా కింద ఉన్నవాడినే జీవితాన్ని పోల్చుకోవాలి, కానీ మనకన్నా పై ఉన్నవాడిని మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో ఇక ఆ రోజు నుంచి మనకి మనోవ్యాధి అనేది ప్రారంభం అవుతుంది. మన మనసు మంచిదైతే దేవుడు మనకు చేసిన చిన్న చిన్న సహాయాలకు కూడా చాలా పెద్దగా సంతోషపడిపోతాము. కొద్ది వాటిలో కూడా దేవుడికి రుణపడినవాడు పెద్ద వాటిలో కూడా దేవుడికి రుణపడి ఉండటం అనేది జరుగుతుంది. మనకు ఒక భక్తుడు బైబిల్లో నన్ను భేదవాడిగా ఉంచొద్దు ధనవంతుడిగా ఉంచొద్దు, ఒకవేళ నాకు ధనం ఎక్కువైతే నిన్ను ద్వేషిస్తానేమో అని చెప్పాడు. ఎవరండి, దాన్ని బట్టి ఒక పాట కూడా కట్టారు ఏమని, కూడు నీడ నాకుంటే చాలు ఏసయ్యా అని భక్తులు పాట కట్టడం కూడా మీకు తెలుసు. దీనికి చిన్న ఉపమానం చెప్తాను మీకు, ఒక బేకరీ ఉందండి, బేకరీ యజమాని ఎక్కువ సేవాగుణం కలిగిన వ్యక్తి, బేకరీలో ప్రతిరోజు ఆ బేకరీ కేక్ మాడిపోయినాయి కరెక్ట్గా సైజు అంచులు కొయ్యడానికి డబ్బాల్లో పెట్టడానికి సైజులు కట్ చేస్తారు చుట్టూత, ఆ మిగిలిపోయిన మొక్కలన్నీ చాలామంది అమ్ముకుంటారు. కానీ నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు సాయంకాలం మొక్కలన్నింటిని తీసుకెళ్ళి ఆ షాప్ ఎదురుకుండా అట్టపెట్టిలో పెట్టి పెడతాడు మొత్తం తీసేసి. ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరూ సాయంకాల టైంలో అక్కడికి వచ్చి ఆ మొక్కలన్నీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసేసుకుని తినేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా రోజు జరుగుతుంది, అలా రోజు జరుగుతున్నప్పటికీ చాలామంది కలబడిపోయి తింటారు, కానీ ఒక పాప మాత్రం అందరూ తీసేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన చిన్న మొక్కను తీసుకుని వెళ్తూ వెళ్తూ ఏమండి మీరు మాకు ఈ మొక్క ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి చెప్పలేదంట. మిగిలిన వాళ్ళు పెద్ద పెద్ద మొక్కలు రోజు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఏ రోజు కూడా మీకు ధన్యవాదాలు అనే చిన్న మొక్క చెప్పలేదంటండి. ఈ పిల్ల ఎగబడతలేదు కలబడతలేదు పెద్ద మొక్క కోసం ఆశించకుండా మిగిలిన దానికి ఒకరోజు ఏమీ మిగలలేదంట. ఏమీ మిగిలిపోయిన వెళ్ళేటప్పుడు ఈరోజు నాకు తీసుకోవడానికి ఏమీ లేదండి, ఏమీ లేకపోయినా మీకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు లేకపోయినా నా ముందున్న పిల్లలందరికీ మీరు ఇచ్చారు కదా అని వాళ్ళ తరఫున కూడా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిందంట. మళ్ళీ తెల్లారొచ్చింది, మళ్ళీ తెల్లారొస్తే సేమ్ ఆ రోజు ఆయన ఏం చేశాడంటే ఎలాగో చిట్ట చివరి మొక్క ఎవరు తీసుకుంటారు చిన్న మొక్క ఆ పిల్ల తీసుకుంటుందని దాంట్లో బంగారు పొంగరం ఒకటి పెట్టి పెట్టాడు. వచ్చినట్టుగా అందరూ ఎవరు తీసుకుంటున్నారు కూడా మనోడు చూస్తూనే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరి మొక్క వచ్చి ఆ చిన్న మొక్క తీసుకుని మళ్ళీ వెళ్తా అయ్యా నీకు థ్యాంక్స్ అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే తిన్నాడు. దాంట్లో ఉంగరం కనపడింది, ఉంగరం కనపడిందని మళ్ళీ తిరిగి ఎక్స్చేంజ్ చేసిందంటే ఆ యజమానికి ఇచ్చేసింది. ఈ అమ్మాయి కొంచెంలో సంతోషంగా ఉంది, కొంచెంలో కూడా కృతజ్ఞత కలిగి ఉంది. దొరికిన బంగారాన్ని ఏం చేసిందంటే తీసుకొచ్చి ఇచ్చేసింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, అమ్మ అది నీకు ఇవ్వడానికే నేను పెట్టాను, నువ్వు కొంచెంలో కృతజ్ఞత కలిగి ఉన్నావు, కొంచెంలో కూడా నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి నేనే నీకు ఇవ్వాలని ఇచ్చాను అని చెప్పాడు. దేవుడు కూడా మనకి చేసే చిన్న చిన్న సంతోషాలనైనా సరే ఏం చేయాలంటే దేవుడికి ధన్యవాదాలు లేదా థ్యాంక్స్ లేదా కృతజ్ఞతలు మనం తెలియజేయవలసిన వారమే ఉన్నాం. మనం కొంచెంలో నమ్మకం ఉన్నాం అనుకోండి దేవుడే మనల్ని ఏం చేస్తాడండి, దీవిస్తాడు. కాబట్టి ఉన్న దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి,
అందరితో పోల్చుకుంటే మాత్రం మనకు తృప్తిగల జీవితం అనేది జీవితంలో కూడా రాదు. కాబట్టి పాఠం పేరు ఏం చెప్పామండి? ఈ రోగం నీకుంటే జాగ్రత్త. ఏ రోగం అండి? ఇది యోనాగారికి ఉన్న రోగం. కాబట్టి ఆ రోగం మన ఎవరికి ఉండకూడదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మనం ఏం కలిగి ఉండాలండి? అందరూ ఎప్పటికీ కూడా మనకన్నా పైవాడిని పోల్చుకోకుండా మనకన్నా కింద వాడిని మనకన్నా ఒకటి లేనివాడిని మనం పోల్చుకుంటే జీవితం ఎలా ఉంటుందండి? 152,000 శాలరీకి అడిగి వెళ్ళిన అబ్బాయి ప్రతిరోజు సంతోషపడతాడు. రెండో కథలాగా జీవితం ఉంటే, మొదటి కథలాగా జీవితం ఉంటే ప్రతిరోజు బాధపడుతూనే ఉంటాడు. నాకన్నా ఎక్కువ వచ్చిన నాన్ని అబ్బా నాకన్నా బాగా చదివి నా మీద 1 రూపాయి సంపాదిస్తున్నావు, వెరీ గుడ్ అని ఒక్క మాట అన్నావు అనుకోండి, ఆ రోజు నుంచి ఇతని జీవితం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. మనకన్నా ఒక మెట్టు పైన ఉన్నవాడిని మనం ఈర్షపడకుండా నా మీద నువ్వు పర్లేదు మంచి పొజిషన్లో ఉన్నావని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక మాట అన్నావు అనుకోండి, మన జీవితం ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలా కాకుండా నాకన్నా ఎక్కువ అనుకున్నావు అంటే అక్కడి నుంచి రోగం అనేది మొదలైంది. కాబట్టి అయితే తక్కువ వాడితో పోల్చుకోవడం, లేదంటే మనకన్నా ఎక్కువ వాడిని పొగిడి అతని యొక్క స్థానాన్ని మనం గౌరవిస్తే మనకు కూడా ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. అలాగే ఈర్షపడిన వాడు ఎవరు మీకు తెలుసు? దావీదు, సౌలు. అతని సందర్భంలో కూడా వచ్చింది ఏంటంటే అదే, వెళ్ళి నిలబడే యుద్ధం చేయలేకపోయాడు కానీ యుద్ధం చేసి వచ్చిన వాడికి అందరూ పొగుడుతుంటే ఈర్ష పెట్టుకుంది. ఎవరికి? సౌలు గారికి. ఆఖరికి సౌలు జీవితం చివరికి ఏమైందంటే చచ్చిపోయాడు. మన జీవితం కూడా అలాగా మారిపోద్ది. కాబట్టి అలా మనం కాకుండా ఈ రోగం మాత్రం మనకుండదు. ఏంటంటే రోగం మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవాడిని చూసి మనం ఎప్పుడు కూడా బాధ